Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rajinama pay Raghurama U-turn venaka jarigindi idena YCP Narsapuram tirugubatu MP Raghuram Krishnamaraju vaikari gurinchi krutaga evariki cheppalsina pani ledu. Nilivella Jagan Mohan Reddy ante mandipoye MP ide samayamlo Chandrababu Naidu Pavan Kalyan BJP ante yanaleni abhimananni pradarshistu untaru. జగన్పై కసైన చంద్రబాబు పవన్పై అభిమానాన్ని ఎంపీఏ బాహాటంగా ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని డెడ్ లైన్లు విధించిన ఎంపీ తాజాగా రాజీనామా చేయబోనని తెగేసి చెప్పేశారు. రాజీనామా చేస్తా, ఉప ఎన్నికలలో బంపర్ మెజారిటీతో గెలుస్తా, జగన్కు తన గెలుపుతో బుద్ధి చెబుతా అంటూ రాజుగారు చేసిన ప్రకటనలన్నీ ఒత్త సోదే అని తేలిపోయింది. నిజానికి ఎంపీ పదవికి రాజీనామా చేసే ఉద్దేశం ఎంపీకి ఏనాడు లేదు. ఎందుకంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తర్వాత ఏమవుతుందో మిగిలిన వారికన్నా ఆయనకే బాగా తెలుసు. అందుకనే తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటు పరిస్థితుల్లోనూ ఎంపీ పదవికి రాజీనామా చేసేది లేదని చెప్పేశారు. ఎందుకంటే ఎంపీగా రాజీనామా చేస్తే తనను చంపేస్తారంటూ భయపడుతున్నారు. ఎందుకు చంపుతారు, ఎవరు చంపుతారనే విషయాలు చెప్పకుండా దాటేశారు. అంటే ఈ విషయం చెప్పడానికి కూడా భయపడుతున్నట్లు అర్థమవుతోంది. పైకి చెప్పకపోయినా అందరూ ఎంపీకి జగన్ నుండి ప్రాణహాని ఉందని అనుకోవాలన్నది ఎంపీ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఎంపీ పదవి అన్నది తనకు రక్షణ కవచంగా ఎంపీ చెప్పుకున్నారు. రక్షణ కవచం లేకుండా బయట తిరిగితే తనను చంపేస్తారనే భయం ఎంపీలో బాగా కనపడుతోంది. కాబట్టి ఎంపీగా రాజీనామా చేసే ఆలోచన రఘురామరాజులో ఎప్పుడూ లేదన్న విషయం ఇప్పుడు అర్థమైపోయింది. ఇంతకాలం రాజీనామా చేస్తా, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా, బంపర్ మెజారిటీతో గెలుస్తా అని చేసిన ప్రకటనలన్నీ ఉత్త సొల్లు మాత్రమే. సరే, ఇప్పుడంటే ఎంపీగానే ఉంటారు, బాగానే ఉంది. మరి రేపటి ఎన్నికలలో మళ్ళీ నర్సాపురం నుండే పోటీ చేస్తానని చెబుతున్న ఎంపీ అప్పుడైనా నియోజకవర్గంలో తిరగాలి కదా, మరప్పుడు ఏం చేస్తారు?